ఈరోజు మనం శనగ బేడల వడ అంటే మసాలా వడ ఇది సౌత్ సైడ్ ఎలా తయారు చేస్తారో చూస్తాము దీనికోసం కావాల్సినవి క్యాబేజీ అల్లము పచ్చిమిరపకాయ పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాము సొయ్యాకు చిలకడవే ఆకు పుదీనా కొత్తిమీర తీసుకున్నాము ఒక గ్లాస్ శనగ బేడల్లో ఒక పావు గ్లాస్ శుద్ధి బేడలు నానబెట్టి మిక్సీకి వేసి ఇలా రఫ్గా ముద్దలాగా తీసుకున్నాము ఇప్పుడు ఇందులో పూర్తిగా ఆకులన్నీ అల్లము ఏదైతే మనం పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టుకున్నామో క్యాబేజీ అన్ని కూడా ఇందులో వేస్తూ ఉన్నాను గరం మసాలా రుచికి సరిపడేటువంటి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి నేను 30 మందికి తయారు చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇలా ఇలా ఉంటలుగా చేసుకోవాలి చూడండి నేను అన్ని ఉంటల్ని చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైంది ఆయిల్ లో ఒక్కొక్క ఉంటనే ఇలా షేప్ చేసి ఆయిల్ లో వేసుకోవాలి మెల్ల మెల్లగా వేయాలి చూడండి ఇలా చేతికి కొద్దిగా నీళ్ళని అనుకొని ఒక్కొక్క ఉంటనే తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఆయిల్ వేసుకోవాలి రోజ్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి అంటే బాదామి కలర్ రావాలి ఇలా తిప్పుతూ ఉంటే నాలుగు వైపులు ఒకే కలర్ వస్తుంది వేడివేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయి సాయంత్రం స్నాక్స్ గా కూడా తినచ్చు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి కూడా బాగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు అన్ని ప్రకారాలుగా కూడా ఆరోగ్యమే ఎందుకంటే ఆకులు అన్ని వేసినాం కదా కొద్దిగా ఉడికేదానికి టైం పడుతుంది ఎందుకంటే మందంగా ఉంది కదా అందువలన కొద్దిగా నిదానంగా చేసుకోవాలి ఒకే కలర్ వచ్చింది దీన్ని తీస్తూ ఉన్నాను చాలా కలర్ వస్తే బాగుండదు ఇలా రోజ్ కలర్ తీసేసిన తర్వాత కూడా మళ్ళా కలర్ వస్తుంది చూడండి ఇలా ఇంకా ఏవైతే మిగిలినాయో దాన్ని కూడా గోళించాలి మసాలా వడ రెడీ